తండ్రి నా మాత తల్లి వీళ్ళు అందుకే తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేయండి అన్నట్టు మహాభావం. వాళ్ళని గతి కాదు అన్నారే తప్ప వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అప్పుడు అమ్మవారు సంతోషిస్తారు. అమ్మవారు గతి అనుకున్న వాడు మాత్రం అమ్మవారి అనుగ్రహం కోసం మాతృదేవం భవస్తుదేవం భవ చేయ. సంసారంలో ఎలా ఉండాలంటే బాధ్యతగా ఉండాలి తప్ప బాధ్యంగా ఉండదు. ఇది తెలుసుకోవాల్సింది. బంధ మమకారములు పెరిగి ఆ మమకారం కోసం ధర్మార్పణ తప్పితే ప్రమాదం. నువ్వు బాధ్యతగా చేసుకోవాలంటే మోహంలోకి లోను కాదు. మోహానికి లోను కాకుండానే మన గత జన్మ రుణాల వల్ల ఏర్పడ్డ బంధాలని బాధ్యతగా నిర్వహించాలి తప్ప అది శాశ్వతం అనుకోవాలి. శాశ్వతమైన గతి మాత్రం భావాన్ని అనుకుంటుంది తెలుగు కానీ పడిపోతాం. అందుకే నతాత నమా నతాతో నమాత నా బంధుకు నదాత నా పుత్రో నా పుత్రి. ఈ రోజుల్లో మృతుంటే నా బాగలేదండి. కుతుంటుంటే కాదు వాళ్ళతో మృతుడు బాగలేదు. ఏదేటప్పటికీ మమ ప్రమాదమే నా పుత్రో నా పుత్రి. అంతే కదా నేను ఇంత డబ్బించో పెట్టుకున్నానని జీవితాన్ని వాడే చూసుకుంటాడనేది నా భృత్య. నా భర్త పోషించేవాడు గతి కాదు. నా జాయ నావుడేవనత్యవరుడుకుంటుందని రక్షిస్తున్నాడు నా జాయ. నేను మహాపండితున్నాడు శాస్త్రాన్ని చదివాను నా విద్య అది కూడా రక్షించలేదు. ఒక్క క్షణం శరీరం రుగ్మతొచ్చి మెదడు కొంత జ్ఞాపక శక్తి కొంత దిగిపోతుంది. మరి ఎవరు రక్షిస్తారు? దేన్ని చూసా గర్విస్తాం, పేరు చూసి నాదనుకుంటాం. అది నా జాయ నా విద్య. ఆఖరికి వృత్తులు. వృత్తులు అంటే జీవనోపాయాలు ప్రవర్తించడం ఏం తీసుకున్నవి. వాళ్ళ ఇంద్రియాలు గట్టిగా పనిచేస్తాయి. ఇంద్రియ వృత్తులు ఉన్నాయి, మనో వృత్తులు ఉన్నాయి. వీటికి ధైర్యం లేదు, గ్యారంటీ లేదు. అందుకే గతిస్తాం స్వమేకా భవాన్. అయితే సాధారణంగా మనం చక్కగా గడిచిపోతుంటాం కానీ కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తు వస్తారు. ఏం చేస్తాను నిజమే ప్రతిసారి అని గుర్తించి గురుస్తామా? ఎప్పుడు ఉన్నదన్న స్పృహ నీకు ఉంటే చాలు. ఎప్పుడు ఉన్నదన్న స్పృహ నీకు ఉంటే చాలు. ఆ స్పృహ ఉంటే చాలు. ఈ ఒక్క వాక్యమే మహావాక్యం. ఎప్పుడు ఉన్నదని ఎప్పుడు ఉందని స్పృహతో హాయిగా ఉండు. కష్టం వచ్చినప్పుడు అదే పిలువు, ఆ తల్లిని పిలువు. గోపతులు గోపికులు బృందావనంలో హాయి కృష్ణుడితో ఆడుకుంటున్నారు. వాళ్ళు కష్టం వస్తే కృష్ణ కృష్ణ అంటారు. అక్కడ వాళ్ళకి దావాకి చుట్టుముట్టేసింది అడవంతా కూడా వెంటనే కృష్ణపాగి అన్నారు. ఇంద్రుడు రాఘవాన్ని గురిపించాడు. స్వన్నాథం గోకులం ప్రభోగ్రాహి అన్నారు. ఇక్కడ నిన్నే దిక్కుగా ఉన్న గోకులాన్ని కాపాడవయ్యా అన్నారు. కష్టం వచ్చినప్పుడు కృష్ణుడు స్మరించారు కాదు, వాడు ఎప్పుడు కృష్ణమయంగా ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు కృష్ణుడిని స్మరించారు. అలా ఉంటారండి. కానీ అమ్మవారు ఎట్టి పరిస్థితులను కాపాడతారు? ఎట్టి పరిస్థితులు వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే చానలే పర్వతే శత్రు మధ్యే అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. వివాదే విషాదే. ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు అంటే పరిష్కారం సమస్యలు ఏర్పడినప్పుడు, విషాదే దుఃఖం ఏర్పడినప్పుడు, ప్రమాదే ప్రమాద స్థితులు ఏర్పడినప్పుడు, ప్రవాసే ప్రవాసం అంటే నీకు కాని చోటకు ఉన్నప్పుడు, అదే మనది దాని చూడండి. మన మాట చెల్లదు. మన వారు ఎవరు ఒక రక్షించిన పిలిస్తే పలికే వాళ్ళు లేరు. అది ప్రవాసే. జలే నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు, అనలే అగ్ని ఎందు, పర్వతే కొండ కొండల ఎందు, శత్రు మధ్య నుంచి చుక్కుపోయినప్పుడు, అరణ్యే దిక్కులేని చోట్ల ఉన్నప్పుడు, అప్పుడు శరణ్యే దిక్కేని దాని నువ్వే తల్లి, సదామా ప్రపాహి ఈ సమయాల్లో నువ్వే నన్ను కాపాడు అన్నారు. అందుకే ఆపది కిం కరణీయం స్మరణీయం చరణకమల అంబాయ స్మరణం కిం కురితే బ్రహ్మాదీనామం కిం కలిగి కురితే అన్నాడు. ఆపదలో ఏం చేయాలంటే అమ్మపాదాన్ని స్మరించాలి. స్మరిస్తే ఏం జరుగుతుందంటే ఆ స్మరించిన వాడి దగ్గర బ్రహ్మాదేవత క్యూ కట్టి ఏం చేయమంటావు ఆయన అని అడుగుతాడు. ఎందుకంటే అమ్మ పరిచారకుడు వాడు. అమ్మనామం పరిగెత్తలు వచ్చి భక్తులకు ఏం కావాలని అమర్చబడతారు. అది భవానీ నామం యొక్క గొప్పతనం. భవానీ పాదాలను ఆశ్రయించిన యొక్క గొప్పతనం. అందుకే ఇలాంటి సమయాల్లో వివాద విషాద ప్రమాద ప్రవాసాది సమయాల్లో గతిస్తాం తమేకా భవాని ఒక్కదానే గతమమ్మా అని గొప్పగా చెప్పారు. అదేవిధంగా శరణ్యే వరేణ్యే సుకారుణ్యముత్తే హిరణ్యో హిరణ్యోదరాద్యై అగణ్యే సుపుణ్యే. అమ్మాను శరణ్యే వరేణ్య వరేణ్య అని మాట్లాడు గొప్పదండి. శ్రేష్టమైన తల్లి. గాయత్రి మంత్రంలో ప్రధానమైనటువంటి శబ్దం కదా తద్వరేణ్య ఉపాస్మై. అదే శరణ్యే వరేణ్యే సుకారుణ్యమూర్తి. అమ్మవారి దగ్గర ఎన్ని గొప్ప లక్షణాలున్నా ఈ లక్షణం లేకపోతే మన దేనికి ప్రయోజనం లేదు. ఏమిటి కారుణ్యం?
ఎన్నున్నా ఇచ్చే దయ ఉండాలి కదా. అందుకే ఆ దగ్గర ఆ తల్లి దగ్గర ఉన్నదే కరుణ. కరుణ ముక్తి భవిష్యత్ అమ్మవారు సుకారుణ్యముక్తి అంత అందంగా చెప్పారండి. శరణ్యే దిక్కైన తల్లి, వరణ్యే శ్రేష్టమైన తల్లి, సుకారుణ్యముక్తి దయ ముక్తి భవించినటువంటి తల్లి నువ్వు. అలాంటి తల్లి హిరణ్యోదరాధ్యై అగణ్యే హిరణ్యగర్భుడు మొదలైన బ్రహ్మా దేవతల మనస్సుకి మాటకు కూడా అందరు సకల పుణ్యములు రాసివి. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన అది సుపుణ్యే. అటువంటి ఓ తల్లి నువ్వు మమ్మల్ని కాపాడేదానివి అంటూ భగవత్పాదులు వారు చక్కగా స్తుతిస్తూ నమస్తే 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 భవాని అంటారు. భవాని అష్టకం ఇక్కడ గతిస్తాం 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 అని ఇక్కడ నమస్తే 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 అన్నారు. నమస్తే నమస్తే అంటే నమస్తస్యే 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 నమో నమః మూడు నమస్కారం చేశారు. ఇక్కడ భవానిని ఎలా తలంచుకోవాలో మనం నేర్పారండి భావించారు. ఇక్కడ అమ్మవారు భవాని అంటే ఉన్న తల్లి. కష్టం ఉందా అంటే నేను ఉన్నాను కదా అంటుంది. ఉన్న తల్లి అంటే ఇదే అర్థం. కానీ దిగ్గైన తల్లి, ఆశ్రయమైన తల్లి, ఆశ్రయశక్తి అండి. కానీ దేన్ని ఆశ్రయించుకుని మనం అందరం ఉన్నాము, ఆశ్రయశక్తి అమ్మవారు. కానీ భవాని అంటే ఆశ్రయశక్తి. స్వామి ఆశ్రితానా నవ్వన్ నరాణా స్వామి ఆశ్రిత యాశ్రయత ప్రయాణం. కానీ భవాని అనేది అమ్మవారి రహస్యనామం అన్నారు. లలితానామాల్లో రహస్యనామం భవాని అన్నారు. భగవత్పాదు వారి భవాని నామాన్ని ఎన్ని విధాలు ఎక్కడెక్కడ భావించారు అంటే మన సౌంద్ర లగ్నంలో పడిపోతే భవాని ద్వందాసే మయి వితర దృష్టి సకరుణ ఇది స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః తథైవ త్వం తస్మై దిశసి నిజ సాహిత్య పదవి ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట ముకుట నీరాజిత పద. ఏం అద్భుతమైన శ్లోకం వచ్చారు. కొంతమంది సౌంద్ర గారు ఆలస్యంలో రచించారా లేదా అని పెద్ద పీపుతూ ఉంటారు. ఎందుకంటే వేదాంతమే చదువుకుని శంకరుడు అంత వేదాంతం కదా, ఇంత భక్తాలు రాస్తారు, బహుశా ఆయన రాసుంటారులే. కొంచెం ఉపాసన విషయం, ఉపాసనలో పరిణామవాదం ఉంటుంది, వేదాంతంలో వివర్తవాదం ఉంటుంది అని ఏవో వాళ్ళు చెప్తూ ఉంటారు. కొన్ని ఉపాసనలో ఉన్నప్పుడు అదే తీసుకోవాలి. ఉపాసన లేనిది ఉపనిషత్తు ఎక్కడికి వస్తుందండి? కరగదు. సత్కర్మాచరణ ధర్మ రూపంలో అవసరం. ఉపాసన నిష్కామంగా చేస్తే ఈశ్వరానుగ్రహం లభించి చిత్తశుద్ధి ఏర్పడి వివేక వైరాగ్యాలు కలిగి జ్ఞానం వస్తుంది. కానీ మోక్షం కావాలనుకుంటున్నవాడికి ఉపాసన కావాలి, ఇహంపనం కావాలనుకున్నవాడు ఎలాగూ కావాలి. ఉపాసన లేకపోతే ఇద్దే అని విశ్వనాశక్తి ఒక మాట అంటారు. హిందూ మతానికి ఏదైనా మరొక పేరు చెప్పండి అంటే ఉపాసన మతం అని పెట్టాడు. ఉపాసన మతం ఒక విష్ణువుని ఉపాసిస్తాడు, ఒక రాముడు, ఒక కృష్ణుడు, శివుడు. కానీ అన్ని ధర్మాలు జ్ఞానాలు ఉపాసన ఆలంబనం చేసుకుంటాయి. ఉపాసన మతం మనది ఇక్కడ అది ఉపాసన ప్రధానంగా శంకరుడు ఎన్నో రచించారు. ఎందుకంటే ఆయన కేవలం వేదాంతం ప్రతిష్ఠ చేయడానికి రాలేదు, సమస్త వేద ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వారు అది శంకర భగవత్పాదులు వారు మనున్నారు. అందుకని ధర్మాన్ని బోధించాడు, ఉపాసనని అందించాడు, జ్ఞానాన్ని పరమావధిగా చూపించారు. ఇక్కడ అది చిత్తశుద్ధికి ధర్మం కావాలి ముందు, అదేవిధంగా ఈశ్వరానుగ్రహం కావాలి. ఈ రెండింటి వల్లే లభిస్తుంది కనుక ధర్మము ఉపాసన ఇచ్చాదని చెప్పారు. ధర్మం ప్రకారం వెళ్ళాలన్నా ఉపాసన ఆరంభం కావాలి, ఈశ్వరానుగ్రహం అని. ఈశ్వరానుగ్రహాలే పుంసామద్వైత వాసన అని చెప్పిన భగవత్పాదు వారు అమ్మవారు నా విధంగా ఆశ్రయించమని బోధించారు మనకి. అదే సౌందర్య లగ్నం. ఈ సౌందర్య లగ్నం ఈ శ్లోకం ఎంత గొప్పదో తెలుసా? భవాని సంబోధనలో భవాని అని పుట్టిదైపోతుంది. మామూలుగా భవాని అన్నప్పుడు దీర్ఘం భవాని అంటారు. ఇక్కడ భవాని అంటే అమ్మవారు సంబోధిస్తున్నారు. భవాని త్వం దాసేమయి వితర దృష్టి సకరుణ. ఒక్క వాక్యం ఎంత గొప్పది చూడండి. అమ్మా నువ్వు నాయందు దయతో కూడిన చూపును ప్రసరించు అన్నారు. ఇది ఇలా అందాం అనుకుంటానమ్మా. అమ్మా నువ్వు దాసుడనైన నాయందు దయతో కూడిన చూపును ప్రసరింపజేయు. అంటే అమ్మా నువ్వు దాసుడనైన నాయందు దయ చూపించు. ఇది అర్థం. ఇప్పుడు కదా అమ్మా నువ్వు దాసుడనైన నాయందు దయ చూపించు. ఇక్కడ అమ్మ నువ్వు, నేను దాసుడిని, నువ్వు అంటే అమ్మ, దాసుడిని నేను, కనుక నేను దాసుడిను, నువ్వు భవాని. అలాంటి భవాని లేని నువ్వు దాసుడినైన నాయందు దయ చూపించు. ఇలా అందామని అనుకుంటా అనుకుని ఇంకా వాక్యం ప్రారంభిస్తారు. కానీ భవానిత్వం అనగానే అంటే అమ్మా నువ్వు అనగానే వెంటనే నువ్వు సాధ్యం ఇచ్చేస్తావమ్మా, ఇంకా నిజంగా మాట బయట రాకుండానే
అమ్మవారు ఎంత దయాలు అంటే సత్యప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత అంటున్నారు ఇక్కడ. అలాగే క్షిప్రప్రసాదిని సత్యప్రసాదిని వెంటనే అనుగ్రహించుతుంది, ఆలస్యం చేయదు. ఇంకా వాక్యం పూర్తిగా బయటికి రాకుండా కొంతమంది మనం వాడెవడో రక్షిస్తాను అడిగితే అంటాం, ఎంత ఎగరు పెట్టేవాళ్ళు అర్థం కాదు. అది కాదండి, నేను చెప్పేది ఇదండి అని ఇంకా పోవడం అని చెప్తా, వాడు ఏది అర్థం కాదు. అది మనిషిని మెప్పించిన మహాకష్ణం, భగవంతుని మెప్పించిన చాలా సులభం. ఎందుకంటే వాడికి నోరు పెట్టి అడక్కర్లేదు, మనసులో ఉంటూ ఉండగానే గమనించేయండి. అంటే సాధారణంగా మాట్లాడితే ఎలా ఉంటుందంటే మనసులో ఒక అనుకుని బయట పెడతాం, మనసులో అనుకుని బయట వెళ్ళేటప్పుడు మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లోనే అమ్మవారు అనుగ్రహించేస్తారు. మరి మాట ఆడని వాళ్ళు బయట అంత తొందరగా అనుగ్రహిస్తుంది అండి ఇక్కడ. ఎందుకంటే సర్వజ్ఞానికి మనసు తెలియదా, మనసు తెలిసినప్పుడు అడగడం ఎందుకంటే మీరు అడగచ్చు. కనెక్ట్ కావాలండి, అనుబంధం ఉంటేనే అర్పడుతుంది. ఇక్కడ అక్కడ విద్యుత్ చెప్తుంది, ఇక్కడ బల్బు ఉంది, ఇక్కడ మధ్యలో కనెక్షన్ ఉండాలి, అప్పుడు వెళుతుంది. ఆ కరెక్టే భవానిత్వం, అంటే భవాని నువ్వు. ఇక్కడ ఈ మాటలు నా గురించి గొడవలేదు, దాసుందైన నా ఎందుక ఇది చూపించు అనకుండానే భవాని నువ్వు దాసుందైన నా ఎందు చూపు మనసులో మాట భవానిత్వం ఇది కథ ఇది ఇలా అనగానే తథైవ త్వం తస్మై దిశసి నిజ సాయుధ్య పదవి. ఇవి ఏకంగా సాయుధ్య మోక్షాలు ఇచ్చేస్తున్నావు. మోక్షం రకరకాలు, ఆ లోకాన్ని చెప్తే సాలోక్షం, అక్కడ దగ్గర తిరిగితే సామీప్యం, అలాంటి రూపం ధరిస్తే సారూప్యం. ఇవన్నీ కూడాను భగవంతుకు దూరమే ఉంటారు కానీ ఆ లోకంలో ఉండే చిరణానికి దూరమే. సాహిత్యం అంటే నది సముద్రంలో తెలిసింది తెలుసుకోవడం, ఐక్యం అంటారు దీన్ని. కనుక అమ్మా దాసున్నై నాయుడు, ఇప్పుడు దాసభావం దాసోహం ఇది ఉండాలా లేదా? ఉండాలా లేదు? కానీ దాసోహం అంటే ద్వైతం ఉంది. నేను దాసుని, నువ్వు అమ్మవారు, పరమాత్మ అంటే ద్వైతం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఉండాలా లేదు? ఉండకూడదు, ఉండకుండా పోతుందా? ఉంటుంది, ఉన్నదే అది. ఎంతవరకు ద్వైతం, జీవుడు నేను ఈశ్వరుడు భావం ఉన్నప్పుడు ఇది ఉంటుంది. ఆ స్పృహ ఉన్నంతకాలం దాసభావం ఉండాలి. దాసభావం ఉండకపోతే దాసుని నా ఎందు దయచూపించు అనుకున్నానమ్మా అన్నాడంటే అనుకుంటున్నాడు కదా లోపల. కనుక దాసభావంతో నువ్వు శరణ వేడినప్పుడు నీ దాసభావం ఆవిడ తీసేసి సోహం భావిస్తారయ్యా, దీని యొక్క అర్థం యా. అయితే ఇవన్నీ కూడా దాసభావం గొప్పదా సోహం భావం గొప్పదా అని బాధాలు పనికి వస్తాయి. ఎందుకంటే జ్ఞానం కోసం పనికి వచ్చిందంతా ఇది వాడుకుంటుంటారు. ఒక ఆయన అద్వైత ప్రశ్న చేయాలని గోడ గుడి గోడని సోహం అని రాశాడు, దానితో ద్వైత కోపం వచ్చి దాసోహం పెట్టాడు. మళ్ళీ అద్వైత అక్కడ నుండి వచ్చి సా దాని పెట్టాడు, సదాసోహం అని పెట్టాడు. మళ్ళీ వాడు ఊరుకోలేదు, మళ్ళీ వచ్చి దాని మీద మళ్ళీ దా పెట్టాడు, దాసదాసం అయింది. ఇలా మాట మాటకి సదా దాస 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 మరి ఒక బండి మీద చూసి వీళ్ళిద్దరు కలిసి గోడ ఖరాబ్ చేశారు అన్నారు. ఇలా ఉంటే వాద వివాదాలు వాడిచ్చేప్పుడు అహంకారం అంత సమానం అండి. కానీ మీ గోల్దాన్ని పక్కన పెట్టాను, వివాదే విషాదే ప్రమాదే ప్రమాదే గోల పెట్టి. కానీ అమ్మవారి దగ్గర నువ్వు దాసభావం ఉండాలి. దాసభావం అంటే అర్థం ఏంటంటే వినయం, అహంకార రాహిత్యం దాసభావం. ఇది అర్థం ఇక్కడ. దాసులు అంటే అమ్మవారికి రోజు పరిసార్లు బట్టలు మార్చి స్నానాలు చేయించేవాడు, కాళ్ళు వచ్చేవాడు అని కాదు. ఇక్కడ దాసులు అంటే అహంకారం లేదు వాడు. అహంకారం అరిగితేనే అహం బ్రహ్మాస్తు తెలుస్తుంది ఇక్కడ. ఉప్పు కవుత లాభం ఉంది, అహంకారం అరగదీయాలి. దాసభావం దాసుడు ఉంటాడు, దాసుడు ఇగో ఉంటుంది. మీరు ఒక బానిసను దాసును డబ్బిచ్చి పెట్టుకుంటే వాడు మీరు చెప్పిన వినాల్సిందే, వాడి ఇష్టానుసారం వెళ్ళడానికి లేదు. ఎందుకంటే దాసుడు కనుక మన ఇష్టానుసారం స్వతంత్రించి ప్రవర్తించకుండా అనకువగా అమ్మకు అనుకూలంగా ప్రవర్తించలేదు దాసభావం. అమ్మకు అనుకూలం అంటే ధర్మ ప్రకారం జీవించడం, అమ్మ చెప్పినటువంటి శాస్త్రంలో అమ్మ చెప్పిన వాక్యం దాని ప్రకారం జీవించడం. ఏది చేసినా అమ్మకు అర్పణం. ఒక దాసుడు వెళ్ళి వస్తువులు కొనుక్కున్నారంటే కొనుక్కుని అర్పించడమే వాడి పని, అంతేగాని వాడు కొంత నొక్కేడేది కావచ్చు. అది సర్వసమర్పణాభావంతో అహంకార రాహిత్యంత ప్రవర్తించేవాడు దాసుడు. కనుక అమ్మా నేను దాసభావంతో నిన్ను ఆశ్రయించిన, నువ్వేం చేస్తున్నావు దాసభావం తీసే సోహం భావం చేస్తున్నావు. ఇది గొప్ప విషయం అండి ఇక్కడ. ఎందుకంటే అది శివుడి దగ్గర అంత గొప్పదంటే ఒక రాజు దగ్గర మీరు ఎంతో ఆశ్రయం చేశారనుకోండి, ఒక బంటుగా పనిచేస్తే మిమ్మల్ని బంటులకు హెడ్ చేస్తాడు, బాగా చేస్తాడు. దాసులకి హెడ్ దాసులు పోతాం, హెడ్ బంటు పోతాం. ఇంకా బాగా చేసేవరకో నిన్ను సేనాధ్యక్షుడు చేయొచ్చు, మంత్రి చేయొచ్చు, కానీ రాజు చేయవు. కానీ మా శివుడు ఉన్నాడే, వాడు నువ్వు ఆశ్రయిస్తూ ఆశ్రయిస్తుంటే శివుడు చేసేస్తాడు. అంటే దాసోహం అని నువ్వు ఆశ్రయిస్తే, అహంకారం అరగదీసుకుని ఆశ్రయిస్తే అహంకారం ఊడదీసేసి సోహం అమ్మవారు మార్చేస్తారయ్యా అన్నాడు. భవాని స్వమితియ
దైవత్వం తస్మై భవానిత్వం అంటే భవాని నువ్వు అన్నాడా లేదో ముక్తి ఇచ్చేసింది ఆవిడ. అంటే దాసభావం లేదు అక్కడ ఉంది భవానిత్వం. వాళ్ళ మాటలు భవానిత్వం అన్నాడు. అంటే అమ్మా నువ్వు, అమ్మా నువ్వు అన్నప్పుడు నేను దాసుడు ఏమి తెచ్చింది. అంటే దుష్టంత ఏముంది భవానిత్వం, నన్ను కాపాడని మాట కూడా లేదు భవానిత్వం. భవాని నువ్వు అంటే వాడు దుష్టం అంతా ఒకటే, ఏది ఏది ఉందో అదే ఉంది. ఉన్న తల్లి పేరు కూడా భవాని, భవానిత్వం అన్నాడు. భవాని క్రియావాచకంగా చెప్పినప్పుడు భవానిత్వం, తమ్మంటే నువ్వు కదా, నువ్వు అంటే అక్కడ ఎవరు నువ్వు అన్నది అమ్మవారు. నువ్వు భవాని, భవాని అంటే హవేయం, భవాని హవేయం, అమ్మ నువ్వు నేనై ఉన్నాను, నేను అమ్మ నువ్వు నేను అవుతాను. కానీ భవాని అని పిలిచినప్పుడు సంబోధనగా ఉంటుంది, కానీ భవాని అనే మాటలో నేను నువ్వై ఉన్నానని అర్థం ఉంటుంది ఇక్కడ. అది రహస్యం ఇక్కడ. తమ్మంటే బ్రహ్మము, భవాని అంటే నేను అయి ఉన్నాను లేదా అవుతాను. అమ్మ నేను నువ్వు అవుతాను, అవుతానంటే అయ్యే ఉన్నావు. కనుక ఇక్కడ అహమస్మి అనే భావం భవాని అనే దాంట్లో, బ్రహ్మ అనే భావత్వం శబ్దంలో ఉంది కనుక రెండు కలిపి అహం బ్రహ్మాస్మి భవానిత్వం అన్నారు. ఇక్కడ రాసిన వాడు మామూలు వాడు కాదు, ఆదిశంకర భగవత్పాదు వారు అంత అద్వైతం పెట్టుకుంటున్నాడు ఇక్కడ. ఒక్క దాంట్లో ద్వైతానికి అద్వైతానికి సమన్వయం చూపించాడు. దేనితో సాధ్యమైంది భవాని నామంతో సాధ్యమైంది. ఇక్కడ దాసభావంతో భవానిత్వం దాసేమై ఇతర దృష్టిం సకరుడాం అనగానే వాడికి అద్వైత సిద్ధినిచ్చి భవానిత్వం అనే భావన అహం బ్రహ్మాస్మి స్థితిగా మార్చుతున్నారన్న లోతైన భావని సభలో పెట్టాడు. అర్థం కాలేదు కదా, కాకపోయినా పర్వాలేదు. భవాని అనే మాట అర్థమైతే చాలు, అర్థమైతే మాత్రం భవాని అనే మాట అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యంలో అన్వయింపబడుతోంది అని తెలుసుకుని తత్వమసి అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞాన బ్రహ్మ ఇచ్చాది వాక్యము యొక్క సారమంతా భవాని నామంలో ఉన్నదండి. అంత విశేషం అందుకే ఈ శ్లోకం అటు సౌందర్య రంగంలో కూడా మణిముఖంగా గుర్తిస్తాం. అంటే చిన్నప్పుడు రచించిన భవాని విజయంగా ప్రయాణం, భవాని గతిస్తం శ్లోకాలు, మళ్ళీ పెద్ద చేయక రచించిన సౌందర్య రంగంలో అమ్మవారి పేరు భవాని అని సంబోధిస్తూ ఎంత గొప్పగా చెప్పారండి ఇక్కడ. అది అహమిత్యేవ విభావే భవాని ఏ శ్లోకంతో ప్రారంభిస్తే ఆ శ్లోకం గుర్తించండి. కరుణా కరుణాతరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పవాణ చాప అణిమాది అహమిత్యేవే భవాని అనగానే త్రిచక్రంలో బిందువు మధ్యలో కూర్చుంది. కూర్చున్నప్పుడు అరుణాం కరుణాతరంగితాక్షి ఆవిడ బిందువు తర్వాత తన త్రికోణం అష్ట త్రికోణం రెండు దశ త్రికోణాలు చతుర్దశ త్రికోణం అష్టదలపద్మం షోడశ దలపద్మం భూపురం మొత్తం బిందువు రావడం కూర్చుంటే మిగిలిన ఎన్ని రావడం దేవతలు. దేవతలు రావాలంటే వాళ్ళు ఎవరు వచ్చి బయట నుంచి వచ్చి కూర్చో దేవత నుంచి కిరణాల్లో వచ్చి కూర్చున్నాయి. మయూఖరి కిరణం వాటి మధ్య వాళ్ళు కూర్చుంది. అలాగా మనలో ఒక ఆత్మ వస్తుంది, అది ఉంటేనే శరీరం అంతా పనిచేస్తుంది. కానీ పనిచేస్తున్న శరీరం చూస్తున్నాం కానీ పనిచేస్తున్నామా అని చూడలేదు. చేతుల్లో గ్రహణ శక్తి, కన్నుల్లో దర్శన శక్తి, చెవుల్లో వినికిడి శక్తి, మనస్సులో శక్తులు, ప్రాణంలో శక్తులు ఎన్ని ఉన్నాయండి, అంతఃకరణలో ఎన్ని శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నీ ఉంటాయని మనం ఉన్నాం కదా. శబ్దాకర్షణ రూపాకర్షణ రసాకర్షణ ఒకటేంటి, మనం ఇక్కడ కూర్చున్న ఊపిరి సిస్టమ్గా జరిగిపోతుంది. ఇప్పుడు మధ్యాహ్నం తెలుసుకుంటూ కూర్చున్నాం, అనుభవిస్తున్నాం. ఆ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి అంటే ఇంద్రియాలలో ఆవిడ ఉంది, కానీ ఇంద్రియాలకు బంధితులు కాదు. ఇంద్రియాల శక్తులు ప్రసరిస్తూ ఆత్మరూపంగా ఉంది. ఇంద్రియాలు వెళ్ళకపోయినా ఆవిడ ఉంటుంది, ఆవిడ లేకపోతే ఇంద్రియాలు. కానీ అమ్మ నువ్వు లేకపోతే ఏమీ లేవు, ఏమి లేకపోయినా నువ్వు ఉన్నావు, ఉన్నావు కనుక నేను భావాన్ని అన్నానమ్మ అంత రమ్యమైన భావం. కనుక అహమిత్యేవి భావయే భావాన్ని ఎలా ఉన్నావు నువ్వు, ఈ చెయ్యి నాది, ఈ శరీరం నేను అని నేను అనుకుంటున్నానంటే లోపలకు ఉన్నాను. ఆ నేననేది ఆ ఆత్మది. అందుకే అహమితి ఏవ విభావయే భవాని, ఎవరైతే శాశ్వతమైన ఉండి భావానిగా ఉన్నారో ఆవిడ నాలో ఆత్మరూపంగా ఉన్నది. స్వాత్మైవ దేవతా ప్రవక్త లలిత విశ్వవిగ్రహ అంటాడు లలితాత్రిశితులు ఐక్య విశ్వం వారు అక్షరు వారితో. కానీ మనలో ఉన్నది ఉన్నది అంటే ఎవరు దృష్టిలో ఉన్నది ఒకటి ఆత్మతత్వం. మీ శరీరాదులన్నీ పోయేవే, ఉండి పోతూ ఉంటాయి. ఈ ఉండడానికి ఆధారం ఉండికి ఎవరు, ఆ జగన్మాత పరాశక్తి ఆవిడ పరబ్రహ్మస్వరూపుడి. పరబ్రహ్మస్వరూపుడు అనే మాటకి సరైన పదం భవాని. ఆ భవాని నిన్ను ఇలా భావిస్తున్నానన్నారు. ఎలాగా అహం ఇది ఏవ విభావయే భవాని, నేను నిన్ను అరుణాంతరుణాతరంగితాక్షిమని భావిస్తున్నానమ్మా అని అర్థం చెప్పుకున్నా ఇందాక. ఇప్పుడు అర్థం మారిపోయింది. భవాని నిన్ను నేను నేనని భావిస్తున్నాను తల్లి అన్నాడు. అహం ఇది ఏవ విభావయే భవాని, వాక్యం బయట లాగండి, నిన్నంతా మర్చిపోండి. అహం ఇది నేను అని
భావాన్ని భావన చేస్తున్నాడు. భావాన్ని నేను ఎలా భావించాలి? నేనే ఆ భావాన్ని భావించాలి. సోహం భావేన పూజయే వాక్యం ఇక్కడ అమ్మవారు ఎవరు ఎవరు ఉండడం వల్ల నేను అన్ను మొదలగలుగుతున్నావో ఆవిడ నేను అని మొదలెడతా. నేనండి నేను ఏం చెప్పు, నేను ఆడదానండి, నేను మగాడనండి, నేను ఇంత చదివానండి, నేనేం చదువుకోలేదండి, నేను నల్లగా ఉన్నానండి, నేను తెల్లగా ఉన్నానండి, ఇది మానగా నేను మాను. ఈ నేను నిన్ను తీసుకొచ్చి శరీరంతో కలుపుతూ శరీరం లక్షణాలు నేను చిన్నప్పుడు పడవ చూపిస్తాను నేనేనండి, అలా లేదండి అంటే అప్పుడు అలా ఉండేవాడి అండి. ఇక్కడ అంటే ఆ నేను నేను మారిపోయాను, ఇంకా నేను మారలే అది నేనేనండి అని చెప్తున్నాను కదా ఇక్కడ. అంటే బాల్యాదిష్టం జాగ్రత్తరా సర్వాస్వస్థాశ్చపి వ్యాపిత్వాహం అహమిత్యర్థస్ఫురం సంసదా స్వాస్థానం ప్రతీకరోతి భజత యోగముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుముత్తయే నమయిదం శ్రీ దక్షిణాముత్తయే. అక్కడ వెళ్ళిపోవాలండి చెట్టు చివరికి. కనుక ఇవేమి తీస్తున్నాను అంటే మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అహం మనోబుద్ధి చిత్త అహంకారాన్ని నా మనోబుద్ధి చిత్త అహంకారం లేదు కాదు నచ్చ స్వర్తీపే చెవులు కళ్ళు ముక్కు ఇచ్చా ఇంద్రియములు లేవు కాదు. మరెవరు నువ్వు? చిదానంద రూప శివోహం శివోహం. ముందు అహం దేనితో ముడిపడితే అవి తీసేశారు. మరి అహం పోయిందా పోలేదు, అది ఎక్కడుంది? చిదానంద రూప శివోహం శివోహం. ఆ శివుడే నేను, ఆ శివుడే నేను, ఆ బ్రహ్మమే నేను. ఇది వెంటనే అర్థం కాకపోయినా ఎప్పుడైనా అర్థం చేసుకోవడం సత్యం. ఇది ఇది అర్థమయ్యే వరకు పరమార్థం లేదు. ఇది అర్థం కావాలి. ఇది అర్థం కావడం కోసం ధ్యాన స్వరూపం పెట్టేశాడు నేను. అహమితి ఏవ విభావ ఏ భవాని. ఇదే రమణ మహర్షి చెప్పి నేను కూడా ఇదే నేను తెలుసుకో నేను తెలుసుకో. ఏది ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నాయో, ఇవేమీ లేకపోయినా ఏది ఉంటుందో అదే నేను తెలుసుకుంటే నువ్వు ఎప్పటికైనా ముక్తి పొందుతావు. కనుక ఏవైతే శాశ్వతమైన ఉనికిగా ఈ ప్రపంచాన్ని నడుపుతూ ప్రపంచాన్ని మార్పు కలిగిస్తూ తాను మార్పు చెందకుండా ఉన్నదో ఆ భవానియే నేను అని నేను భావన చేస్తున్నాను. అనుభవం వచ్చే వరకు భావం ఉండాలి. అందుకే అహమితి ఏవ విభావయే, అహమితి ఏవ, నేను ఆ భవాని మాత్రమే, నేను మాత్రమే ఆ భవాని. రెండు మాటలు అంటే నాలో నేను 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 అని నిరంతరం స్ఫురిస్తూ ఈ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యం ఆత్మరూపిణైనటువంటి ఆ జగన్మాతనే తప్ప దేహానిది కాదు, ఇంద్రియాలది కాదు, బుద్ధిది కాదు, ప్రాణాలది కాదు. దేహం ప్రాణమపింద్రియాన్ని చాలా బుద్ధించి శూన్యం విదు. ఇవన్నీ నేను అనుకోవడం అజ్ఞానమే. కనుక అసలు జ్ఞానం ఏది? భవానియే నేను. కానీ నాకు నేను చైతన్య భవానిదే. కనుక నేను అమ్మవారిని తెలుసుకుంటే అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అమ్మవారి యొక్క స్వరూపం. అంటే ఆత్మ విద్య మహావిద్య శ్రీ విద్యా తామసేవిత. ఇప్పుడు భవాన్ని మనం ఎలా భావించామండి? ఏదో కష్టం వచ్చినప్పుడు భవాని అనుకో, భవాని ఉన్న తల్లి, భవాని అన్నీ చేసుకున్నది. ఎంత కష్టం వచ్చినా ఆవిడే మనకి రక్షగా ఉంది, గట్టిగా ఉందంటే బాగానే ఉంది. అలా భవాని 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 అంటూ ఉంటే ఏ నేను అంటున్నాను, నేను అనబడే చైతన్యం కూడా భవాని అని తెలిసాక నేను అనేది లేదు, ఉన్నదంతా భవాని. ఆ స్థితి తెలిసే వరకు అహం భవానియే అని భావించుకోవాలి. అది అహం బ్రహ్మాస్వామి యొక్క మరొక స్వరూపం. అని ఆదిశంకరుడు చెప్పిన భవాని తొందాసేమై ఇతర దృష్టి సకరుడానికి ఏనాడో ఋషులు అశిజ్ఞాని వాగ్దేవంతు లలితా సహస్రనామాలు ధ్యాన శ్లోకంలో చెప్పిన అహమిత్యే విభావయే భవానికి ఎంత అనుబంధం చూశారు. కానీ అహమిత్యే విభావయే భవాని అనేది ఒక మహావాక్యం. అహం బ్రహ్మాస్మ అనే వేదాంత వాక్యం. కానీ వేదాంత జ్ఞానం కూడా అందులో ఉంది. నాకు ఈ వేదాంత జ్ఞానం అర్థం కాలేదండి. భవాని భవాని అనుకుంటే చాలా అర్థమైంది అంటే కొన్ని అదే అనుకో, దాని లోపల అది ఉంది. అమ్మవారు అలా 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 నిరంతరం అనుకుంటుంటే నేను ఇంకా పిల్లలలాగా అజ్ఞానం ఉంటుంది. ఎప్పటికైనా జ్ఞానం ఇచ్చి నిశసి నిజ సాహిత్య పదవి, సాహిత్య పదవి ఇస్తుంది. అంతవరకు అహం ప్రపంచంతో ఐక్యమైంది, అహం అమ్మతో ఐక్యమైంది. అహం అమ్మతో ఐక్యమైనది ఇంకేం చదివిందండి చెప్పండి? ఏం చదివింది? అహమే మిగిలింది. అహమే అహం బ్రహ్మం లేదు, బ్రహ్మమే మిగిలింది. బ్రహ్మమే మిగిలితే బ్రహ్మములకు ఏమున్నాయో అవన్నీ అహానికి వచ్చేసాయి. అంటే నేను కూడా బ్రహ్మక్షణం, చిదానంద రూప శివోహం శివోహం అయిపోయింది. ఇలాంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం దేవతలకు కూడా లభించింది. దేవతలు కూడా గొప్పవారు కానీ జ్ఞానం వారికి ఉన్నది చెప్పడం. అంటే దేవత్వం ఎవరు కోరుకోకూడదు. బ్రహ్మజ్ఞానం మోక్షం కోరుకుంటారు. దేవత్వం వస్తే ఉంది, దాని సంబంధించిన అహంకారాలు అక్కడ ఉంటాయి. ఇంద్రుడు ఎన్ని వాళ్ళు పోకరా తెలియదండి. దేవతలకు కూడా తప్పవి ఇక్కడ. కానీ బ్రహ్మజ్ఞానం దేవతలకు కూడా భీం కాదు, సామాన్యం కాదు. అందుకే నాకు ఎందుకంటే అర్థం కాదంటే దేవతలకు కూడా జ్ఞానం లేదు కానీ మనకు కూడా అర్థం కాకపోతే ఏం అనుకోవాలి.
ध्यान अंत तेलीग का ज्ञानमने अंक अना नचिकेत यू नीकेवान सत्लोकम कावाल अभी कावाल अभी इतना इधर इवन अंत कष्ट अहम ब्रह्मस्म ने ब्रह्म नैने भवानी अच्छे आये अंत चपड़ा विरोध नी सुभ इधर तो अनुभव मसल सीड़ा महाकष्ट अंत तेरी अभी भवानी ने आश्रचा दीदी देवत तेलीग का అయితే అందుకే దేవతలు ఎప్పుడూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అందరి కునికిగా దేవతలకు కూడా అంతర్యామి ఉన్న ఆ జగన్మాతని శరణు వేడుకుంటారు. అతస్వామారాజ్య హరిహర విరించాది విరపి ప్రణంతు స్తోతుం వా రమకుంట పుణ్య ప్రభవతి. ఆ తల్లికి వాళ్ళు నమస్కారాలు చేస్తారు, నీరాధనాలు ఇస్తారు. ఇందులో సృష్టి స్థితి లయ వాళ్ళ ముగ్గురు చేస్తే ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి. ఇందరు పనులు చేయాలంటే ఏముండాలండి, చెప్తుండాలి నిజమే, చేయడానికి ప్రపంచం ఉండదు. కానీ ప్రపంచంతో పనిచేసే వాళ్ళే కదా దేవతలందరూ. కానీ మోక్షస్థితిలో ప్రపంచం లేదు కదా, ప్రపంచం ఉపశమం శాంతం. ఈ దేవతల పనంతా ఏంటి ప్రపంచంతో. భవాని తత్వం తెలిసిన వాడు అమ్మవారి సాహిత్యాన్ని పొందిపోయాడు, నిజ సాహిత్య పదవి. ఇంకా వాడు ప్రపంచం లేదు. ప్రపంచం లేనప్పుడు ప్రపంచాన్ని పనులు పెట్టుకుంటే దేవతలు ఏం చేస్తారు? వాళ్ళు ఎప్పుడు అమ్మవారికి నీరాజం ఇస్తుంటారు కదా, వీడియో వెళ్ళాడు అమ్మవారిని ఎక్కువైపోయాడు. కనుక వాళ్ళ అమ్మవారికి ఇచ్చే నీరాజులన్నీ వాడికి కూడా చెందుతున్నాయి అంటారు ఇక్కడ. దీని అర్థం ప్రపంచానికి అతీతమైన స్థితిని పొందుతాడని అర్థం. ఒక పిల్లవాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు రేపు పిల్లవాడు అమ్మవారు ఎవరనుకున్నావు, జగదీశ్వరి నువ్వు రావడానికి వీలు లేదు, ఆవిడ జగత్తుని పాలిస్తుంది, నీకేం జ్ఞానం ఉంది అన్న. ఆవిడ పిల్లవాడు అన్నాడు, జ్ఞానం వచ్చలేదు, ఆవిడ మా అమ్మని తెలుసుకున్నాడు. అంతే కదండి, తల్లి క్యారెక్టరే ఉన్నది. కొడుకు తల్లిని కలవడానికి వెళ్ళాడు, అపాయింట్మెంట్ ఉందా అని అడిగారు అక్కడ వాళ్ళు. లేదండి, అయితే ఇది వీలు లేదన్నారు, మా అమ్మని లేదు హైదరాబాద్కి. వాడి అర్హత ఏమిటి, వాడి కలెక్టర్ అంటే ఏంటో తెలియదు, ఐఏఎస్ అంటే ఏంటో తెలియదు, కరెక్టర్ ఇంపార్టెన్స్ తెలియదు, ఏమీ తెలియదు. అప్పుడు తెలుసు మా అమ్మని తెలుసు. అలాగే వాళ్ళ అమ్మవారి తత్వం తెలియకపోయిన మా అమ్మ అనే ప్రేమంటే చాలు. అప్పుడు పిల్లవాడు పాక్కుంటూ ఒక పెద్ద సీట్లో ఉన్న మహారాణి దగ్గరికి వాడు ఎక్కువ నొళ్ళు పెట్టుకున్నాడు. అలా అమ్మవారు వాళ్ళ నొళ్ళు పెట్టుకున్నారు, భక్తుల్ని పెట్టుకోగానే అమ్మవారికి అన్నం పెట్టే వాళ్ళందరూ ఎవరి దండం పెడుతున్నారు, ఆ ఒళ్ళు ఉంటున్నాడు కూడా తప్పుతుంది. కనుక అమ్మా భవాని అని శరణ వేడిన వాడు సాహిత్యం పొందాక నీకు చేసే నీరాధనాలు వాడికి కూడా అందుతున్నాయి తల్లి అంటే. ఇందులో ఎన్ని భావాలు ఉన్నాయంటే దేవతలు కూడా పొందనటువంటి కైవల్యాన్ని భవాని భక్తుడు పొందుతాడని, వాడి దేవతలు కూడా నీరాధనాలు పడతారనేటువంటి బ్రహ్మజ్ఞాని యొక్క గొప్పతనాన్ని భగవత్పాదులు వారు అంత చక్కగా చెప్తూ భవాని అనేది భక్తితో అనే నామం మాత్రమే కాకుండా జ్ఞానంగా పండిపోయినటువంటి బ్రహ్మతత్వం అనే భావం కూడా ఒక్క భవానీ నామంలో అంత నిక్షిప్తమైంది. కనుక భవానీ నామాన్ని కూడా భావన చేస్తూ కూర్చున్నాయి కంఠశక్తి. ఇంకోటి ఏంటది, ఎన్ని రకాలుగా భావించచ్చా భవానీని అది భావించాము. అమ్మా నువ్వు ఉన్నావు, నువ్వు రక్షిస్తూ ఉన్నావు, ఈ ప్రపంచం చేస్తూనే ఉన్నావు. గట్టిగా మాట్లాడుతూ ఉండేది ఒక్కదానివే, నాలో నేనుగా ఉన్నది నువ్వు కనుక నేనని వేరే లేదు తల్లి, నేను నువ్వై ఉన్నావు, నేను నువ్వే అవుతాను అనేటువంటి భావం ఇందులో కనబడుతున్నది. ఇటువంటి భవానీ భావన చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి భవానీ కటాక్షానికి నమస్కరిస్తూ భావించిన దాన్ని చెప్పడానికి చక్కడ అవకాశం ఇచ్చినటువంటి తారకరామ ఆంధ్రాశ్రమం నిర్వాహకులందరికీ, ప్రత్యేకంగా మా సుందరం గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఎందరో పెద్దలు ఇక్కడ ఉన్నారు, పెద్దలు ఆచార్య శ్రీనివాస సుబ్రహ్మణ్యం గారు, యతీశ్వరులు కూర్చుంటున్నారు ఇక్కడ వింటున్న వాళ్ళలో ఎంతమందో మహాపండితులు మహాత్ములు నా మీద వాత్సల్యంతో వచ్చిన వారు ఉన్నారు. ఇక కాశీవాసులకి నాపై ఎప్పుడు కూడాను అవ్యాధమైన వాత్సల్యం ఉన్నది. మీరు అందరి ముందు మాట్లాడడం అంటే అమ్మ ముందు మాట్లాడడమే నాకు ఈ అవకాశం అందించినందుకు ఈ సాయంకాల వేళ ఈ విధంగా నేను ఈ దేవి నవరాత్రి పూజ చేసుకోవడానికి భాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు సమర్పిస్తూ స్వస్తి. మొత్తం బాగు నాకు భవాన్ మళ్ళీ కాలేదు మళ్ళీ పుట్టాను.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.